ఏమి లేకుండా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి కరెంటు కొరత వచ్చే పరిస్థితి ఉంటుందా? ఏమాత్రం మినిమం నాలెడ్జ్తో పరిపాలన చేసినా కూడా. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. అది దానికి చాలా శక్తియుక్తులు చాకచక్యం ఉంటే గాని ఈ పరిస్థితి రాదు. ఏది చెడగొట్టడానిక? వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే, ఎందుకంటే పాపం అప్పుడు స్టేట్ విడిపోయినప్పుడు కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పేవారు మనకి ఇది పవర్ క్రైసిస్, వాటర్ వివాదం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ వాటర్ జరుగుతూనే ఉన్నాయి, ఆ నీటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, పెట్టుకోరు పిలి తెచ్చింది, అది ఒక ఆస్పెక్ట్. అప్పుడు అప్పుడు ఆయన కిరణ్ గారు అనుకున్నా, మేము అనుకున్నా కూడా ఏంటంటే తెలంగాణ సఫర్ అవుతారు, వాళ్ళకి అగ్రికల్చర్ లోడ్ ఎక్కువ, వాళ్ళు పవర్ క్రైసిస్ లో పడిపోతారు, ఆంధ్రాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ పక్క స్టేట్ కరెంటుతో బాగా కటకట్లాడే పరిస్థితి వస్తుందని చెప్పుకున్నాము. అది లాజికల్ థింగ్. అది అనుకోకుండా మరి ఈ రోజు ఇక్కడ బొగ్గు కూడా మనం షార్ట్ పెడుతూ మానేసి రెన్యూబుల్ ఎనర్జీ మీదే కాస్త ఎక్కువగా ఆధారపడి, లేకపోతే మార్కెట్ లో కొనుగోలు మీదే ఎక్కువగా ఆధారపడి, దానికి ఆయన భుజం ఈయన భుజం ఆయన తట్టుకుని ట్వీట్లు పెట్టుకుని చేసుకుంటాం తప్ప అసలు గ్రౌండ్ రియాలిటీలో అసలు మన థర్మల్ స్టేషన్ కట్టుకున్న థర్మల్ స్టేషన్ ని మూసేసి రెండు స్టేషన్స్ ని అటు రాయలసీమలో కానీ మరి ఇక్కడ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం 2x800 కానీ మరి ఇంకొక 800 కంప్లీట్ అవ్వాల్సింది, దాని మీద కూడా పెద్దగా